మాక్సిమం దెబ్బతిన్నట్టు అక్కడ. కాబట్టి అక్కడ ఈ రెండిట్లో గనక వీళ్ళు ఒక 80% అంటే 70% అబోవ్ గెలిస్తేనే అప్రతిహతం. ఇక 80% దాటిందంటే వైసీపీ ఇక తెలుగుదేశంలో ఒక నిర్లిప్తత పెరుగుతుంది. ఇక్కడ అది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపుకి వెళ్తుంది. అది వైసీపీ వైపుకి చేరడానికి ఖాళీ లేదు. దాంట్లో ఇక్కడ పునరేకీకరణ ప్రయత్నాలు జరుగుతాయి. అందులో ముగ్గురం కలుద్దాం అన్నటువంటిది ఇప్పుడు వాస్తవంగా ఎలక్షన్ అయిపోగానే మొన్న ఎప్పుడైతే 23 వచ్చిందో ఆ మరుసటి రోజు నుండినే చంద్రబాబు గారు బీజేపీ వెంటపడ్డారు. నరేంద్ర మోడీని అమిత్ షాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ మాత్రం ఇక జీవితంలో వాళ్ళతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పేసింది. అయితే జనసేన పొత్తు పెట్టుకోమని చెప్తూనే కొంత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తుంది వీళ్ళ పట్ల. దానివలన కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. వాస్తవంగా జనసేన గెలిచే చోట్ల ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉందన్నటువంటి కారణంగా దెబ్బతిని కూడా ఉంటాయి కొన్ని చోట్ల. క్రిందసారి అట్లాగే దెబ్బతింది. పల్లెల్లో అలా కాకుండా వెళ్ళినప్పుడు తెలుగుదేశం వాళ్ళే జనసేనకు సపోర్ట్ చేశారు. ఇది ఒక ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కనుక బీజేపీ జనసేనల మధ్య గొడవ వస్తే అప్పుడు తెలుగుదేశం జనసేనలు కలిసి పునరుద్ధరణ ప్రయత్నం నెక్స్ట్ ఏది ఇది సీరియస్గా ఈ రేంజ్లో ఉంటే కనుక ఆ రేంజ్లో ప్రయత్నిస్తుంది. అప్పుడు చంద్రబాబు గారు సిన్సియర్గా అవసరం అయితే త్యాగాలు చేయడానికి అంటే ఇప్పుడు 175 సీట్లు 175లో 75 ఇచ్చేస్తానన్నారు అనుకోండి, అప్పుడు రావడానికి రెడీ అవుతారు కదా వీళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళకి కూడా పూర్తిగా సింగిల్గా గెలవలేము అనుకున్నప్పుడు మనకి ఇన్ని వస్తాయి కదా, 25-30 వస్తాయి ప్లస్ 50-50 షేర్ అడగచ్చు అనే కోణంలో రావచ్చు కదా. అలాగ పరిణామాలు మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అన్నటువంటి తాజాగా వస్తున్నటువంటి సమాచారం అది ఒక సీరియస్ ఇంపాక్ట్ అందులో. ఎందుకంటే మనం ఆ రోజును కూడా మాట్లాడుకున్నాం, చివరి రోజున ఆ తిట్లు శాపనార్థాలు అంటే ప్రజలకి సిగ్గు లేదా, లేకపోతే చచ్చినోళ్లతో సమానం మీరు లాంటిది తిట్లు అంటే రెచ్చగొడుతున్నా రెచ్చిపోయి ఓట్లేస్తారు. రెచ్చగొట్టడం ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు ఇదే మాట జగను లేదా ఓ సోమవీర్రాజు ఏ పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం శ్రేణులు ఏమని రాసి ఉండేవాళ్ళు, అహంకారం నెత్తికెక్కింది, పొగరుతో మాట్లాడుతున్నాడు, బుద్ధి చెప్తారంటారా లేదా? అసలు పబ్లిక్ని నువ్వు నేనేం చేస్తాను, ఇదిగో మా వైసీపీ వస్తే మీకేం చేయదయ్యా, మేము వస్తే చేస్తాం అని కదా చెప్పాల్సింది. అసలు గుంటూరు ఎన్నికలు ఎప్పుడు జరగాల, 10 ఏళ్ల నుండి ఎన్నికలు లేవు అక్కడ బేసిక్గా. రెండవది ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైము. నువ్వు ఏమన్నావు, రాజధాని ఏరియా అంతా కూడా పబ్లిక్ అక్కడ విపరీతంగా ఉన్నారని అన్నావు అమరావతి పట్ల. నేను మొదటి నుండి చెప్తూ వస్తున్నాం మనం అదే మొక్క, కృష్ణా గుంటూరు జిల్లా విజయవాడ గుంటూరులే నాశనమేని అమరావతి వల్ల ఎదిగి పరిగెత్తడం ప్రారంభమైంది. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి 2009లో చిదంబరం ప్రకటన అప్పటి నుంచి విజయవాడ గుంటూరులో ఎక్స్పాన్షన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. అది రాజకీయ నాయకుల వల్ల కాదు, ఆటోమేటిక్, ఎందుకంటే సహజ సిద్ధం నడిబొడ్డును ఉన్నాయి కాబట్టి. దానికి తోడు ఈయన ప్రకటన చేశాక ఇంకొంచెం ఎక్స్పాన్షన్ ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు ఏం చేయాలి నువ్వు, దానికి తగ్గట్టు ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఇలాంటివి వేసుకురావాలి. ఇదంతా వదిలేసి అసలు ఈ విజయవాడ గుంటూరు రెండింటిని వదిలిపడేసి వెళ్ళి 28 కిలోమీటర్ల లోపల పక్కా పల్లెటూళ్ళ మధ్యలో అమరావతి అనే ఒక స్వప్నాన్ని సృష్టించి దాన్ని సాకారం చేస్తానంటూ వచ్చావు. బెజవాడకి ఏం లేకపోతే నువ్వు చేసావంటే అర్థం, గుంటూరుకి ఏం లేకపోతే చేసావంటే అర్థం. నగరం పెట్టుకుని ఇంకో నగరం సృష్టించడం ఏంది, రెండు నగరాలు ఓ పక్కన పెట్టుకుని ఈ రెండు నగరాలని కలిపితే ఒక అద్భుత నగరం అవుతుంది హైదరాబాద్. దాంట్లో రంగారెడ్డి 3 కలిసినాయి, నువ్వు కలుపు ఇక్కడ 2 కలిపితే చాలు. ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలను కలిపితే ఒక అద్భుతమైనటువంటి ట్విన్ సిటీస్ తయారయ్యాయి. అలాగా దానికి తగ్గట్టు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ వేశారనుకోండి జీవితకాలం గుర్తుపెట్టుకుంటుంది రాష్ట్రం అంతా. అసలు ఆ ప్రయత్నం వదిలేసి ఓ రైతుల వెంటపడి వాళ్ళని ఇవ్వకపోతే వేధించి ఇచ్చిన తర్వాత వేధించడమే కదా ఇప్పుడు జరిగింది. అమరావతి సెంటిమెంట్ని ఎప్పుడు సెంటిమెంట్ వస్తుంది, బెజవాడలో నేను బాగుపడతానని కోరుకుంటారా, నేను త్యాగం చేస్తానండి అమరావతిలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఏరియాల్లో ఒక మహానగరం సృష్టించేసేసి రేపు పొద్దున కల్లా బాబు గారు చెప్పినట్టు సింగపూరు లేకపోతే స్విట్జర్లాండ్ లాగా తయారైపోద్దంటే నమ్ముతారా? సింగపూర్లో స్విట్జర్లాండ్లో ఒక్క రోజులో పుట్టుకొచ్చినాయి అయ్యి, హైదరాబాద్ ఒక్క రోజులో పుట్టుకొచ్చింది అది. ఇక్కడ ఇవాల్టి వరకు సర్వనాశనం అయింది ఏదన్నా ఉంటే ఆంధ్ర ప్రాంతం బికాజ్ ఆఫ్ దిస్ పాలిటిక్స్. చంద్రబాబు గారు వచ్చాక మొత్తం హైదరాబాద్కు పట్టుపోయారు. ఇదే బెజవాడ ఇదే గుంటూరులో ఫార్మా కంపెనీలు స్టీల్ కంపెనీలు తర్వాత అల్యూమినియం కంపెనీలు ఎన్ని ఉండే ఇవన్నీ షిఫ్ట్ అయిపోయినాయి అక్కడికి. వస్త్రలత లాంటిది అద్భుతమైనటువంటి గుంటూరు విజయవాడలో బట్టలు హోల్సేల్ బిజినెస్లు ఆయిల్ హోల్సేల్ బిజినెస్లు ఇట్లాంటివన్నీ షిఫ్ట్ అయిపోయినాయి అక్కడ. నాశనమైంది అప్పుడు దాన్ని మళ్ళీ పికప్ అయ్యే రోజు వస్తే ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఒక చోటకు పెట్టుకుంటాం. ఇంకోటి అక్కడ ఆ ఆ ఊరు నాది కూడా అనే ఫీలింగ్ రానియాలి కదా నాకు. అది ఆ 55,000 ఎకరాల్లో 29,000 రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది, లేదా ప్రభుత్వం డబ్బులు ఎవరికైతే కేటాయిస్తుందో వాళ్ళకే హక్కు ఉంటుంది. అంతే కదా, నేను వెళ్ళి కొనుక్కోవాలంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలా? ప్రభుత్వం దగ్గర కొనాలి, లేకపోతే రైతు దగ్గర కొనాలి. రైతు దగ్గర కొంటే ఎంతకు ఉంటుంది? 1,200 గజాలకే 4 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే ఎంతకు వస్తుంది? అప్పుడు ఇంకెక్కువకే అవుతుంది కదా. అప్పుడు నేను సామాన్యుడు వెళ్ళి అక్కడ ఎవడన్నా ఉండగలుగుతాడు? ఒక బడ్డీ కొట్టు పెట్టుకోవాలని ఎవరి దగ్గర అడుక్కోవాలా? రెస్టారెంట్ ఉందా ఇప్పుడు అక్కడ ఏదన్నా? లేదు. అది కనబడుతున్నా సరే కళ్ళు కనబడట్లేదా నీకు? ఇది రావదా? అభివృద్ధి పని చేయదా? అభివృద్ధి అంటే ఏంటి? నా ఊరు బాగుపడటం, ఒక కొత్త ఊరిని సృష్టించి అక్కడ అభివృద్ధి చేయడం అనేది లెక్కకు వస్తుందా? అది కూడా ఎవరికి? ధనవంతులకి మాత్రమే సుందర స్వప్నం అవుతుందా? ఇది చర్చని ఎన్నిసార్లు అన్నా అన్నటువంటి వాళ్ళని అమ్ముడుపోయారన్నో మీకు రాష్ట్రం అంటే ప్రేమ లేదన్నో బూతులు తిట్టడం. ఇప్పుడు ఎట్లయితే మనుషులు కాదు మీరు మృగాలు, లేకపోతే మీకు మానవత్వం లేదు, లేకపోతే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని, అది ఎవడో లోకలోడు తిట్టాడు బచ్చాగాడంటే ఓ లెక్క, స్వయంగా అధినేత తిట్టడం దాకా వచ్చేసి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు జనాలకు కడుపు రాగలదా? ఆ కడుపు రగిలిన దానికి సాక్ష్యం గుంటూరు. ఎందుకంటే అక్కడే చివరి రోజు నువ్వు మీరు సచిన వాళ్ళతో సమానం అంటే అక్కడ పార్టీని చంపేశారు. వాస్తవంగా గుంటూరు విజయవాడనే తెలుగుదేశం పార్టీ కంచుకోవట్లు. ఏది ఎంపీలుగా కూడా గెలిచారు మొన్న. అంత హవాలో ఎంపీలుగా గెలిచినటువంటి చోట్ల అదే ప్రజల్ని మీరు మనుషులు కాదు అంటే, అమరావతి కోసం అంటే ఈ డబుల్ గేమ్ ఎందుకు ఒప్పుకుంటారు? అది ఇక్కడ విరక్తి పుట్టించింది. రైట్. మొత్తానికి గుంటూరు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ ఫలితాల్లో వైసీపీ హవా సాగిస్తోంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి ఒక రకంగా.